ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. వరంగల్. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య గెలిచే అవకాశం ఉందని పోలింగ్కి ముందు చేసిన ఆర్టీవీ స్టడీలో తేలింది. కానీ పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ పరిస్థితి మారుతూ వచ్చింది. బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ఆర్థికంగా బలంగా ఉండటంతో పాటు భారీగా అనుచరగణం ఉండటంతో విజయావకాశాలు మెరుగుపరుచుకున్నట్టు కనిపిస్తుంది. పోలింగ్కి 3-4 రోజుల ముందు నుంచి సంఘ్ పరివార్ ఇంటింటికి తిరిగి ప్రచారం చేసింది. వరంగల్కు స్మార్ట్ సిటీ గుర్తింపు, ఎయిర్పోర్ట్ హామీ, కాజీపేట రైల్వే డివిజన్ లాంటి అంశాలని బీజేపీ బలంగా జనంలోకి తీసుకువెళ్ళింది. మందకృష్ణ మాదిక ప్రచారం కూడా భారతీయ జనతా పార్టీకి అడ్వాంటేజ్గా మారింది. కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య, ఆమె తండ్రి కడియం శ్రీహరి ఎన్నికలకు కొద్ది రోజుల ముందే కాంగ్రెస్లోకి రావటం ఆ పార్టీలో అంతర్గత సమస్యలకి కారణమైంది. విద్యావంతుల్లో మోదీ మేనియా ఉండటం ఆరూరి రమేష్ విజయావకాశాలని మరింతగా పెంచింది. అసెంబ్లీ ఎన్నికలకు, పార్లమెంట్ ఎన్నికకు వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఏం మారిందో ఒకసారి చూద్దాం. ఇక్కడ 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ 6 సెగ్మెంట్లలో కాంగ్రెస్, ఒక్కచోట బీఆర్ఎస్ గెలిచాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్లో చేరటంతో మొత్తం 7 సెగ్మెంట్లు కాంగ్రెస్ ఖాతాలో చేరిపోయాయి. అయితే పార్లమెంట్ ఎన్నికల నాటికి పరిస్థితి అనూహ్యంగా మారినట్టు కనిపిస్తుంది. బీజేపీ గెలుపు దిశగా నడుస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ సెగ్మెంట్ల విషయానికి వద్దాం. ముందుగా స్టేషన్ ఘన్పూర్ విషయం చర్చిద్దాం. బీఆర్ఎస్ నుంచి కడియం శ్రీహరి ఇక్కడ గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా తన కుమార్తె కడియం కావ్యకి టికెట్ తెచ్చుకున్నారు. బీఆర్ఎస్కి పట్టున్న ఈ సెగ్మెంట్లో కడియంకి తాటికొండ రాజయ్యకు మధ్య ఉన్న గొడవ కాంగ్రెస్ను తీవ్రంగా దెబ్బతీసింది. కడియంకు వ్యతిరేకంగా గట్టిగా ప్రచారం చేసి బీఆర్ఎస్కి ఓట్లు పడేలా రాజయ్య కష్టపడ్డారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఇందిరను ఓడించారు కడియం. దీంతో ఆయన్ను దెబ్బతీయాలన్న పట్టుదలతో ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ నేతలు పనిచేయడంతో కావ్యకి ఇక్కడ పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఓవరాల్గా ఈ సెగ్మెంట్లో బీఆర్ఎస్కు ఎక్కువ ఓట్లు పడటం బీజేపీకి అడ్వాంటేజ్గా మారుతుంది. ఇక పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలిచింది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ హవా అక్కడ కనిపించింది. ఈ సెగ్మెంట్లో తాజాగా అత్యధికంగా ఓట్లు పోలేయాయి. ఇక్కడ ఓడిపోయిన మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్రావు ప్రతిష్టాత్మకంగా తీసుకుని కాంగ్రెస్కు ఓట్లు పడకుండా కృషి చేశారు. ఇది బీజేపీకి కలిసి వచ్చిన అంశంగా కనిపిస్తుంది. ఇక పరకాల అసెంబ్లీ సెగ్మెంట్ విషయానికి వద్దాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. అయితే ఇప్పుడు పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారింది. సంఘ్ పరివార్ ఈ సెగ్మెంట్లో బలంగా ఉంది. బీజేపీ రాష్ట్ర స్థాయి నాయకులు ఇక్కడ చాలామంది ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి మోదీ మేనియా కూడా ఇక్కడ పనిచేసిందనే చెప్పాలి. పరకాల తర్వాత వరంగల్ ఈస్ట్ వెస్ట్ నియోజకవర్గాల విషయానికి వద్దాం. ఇక్కడ ఈసారి అతి తక్కువ పోలింగ్ నమోదైంది. విద్యావంతులు ఎక్కువగా ఉండటంతో పడిన ఓట్లలో బీజేపీకే ఎడ్జ్ ఉన్నట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ ఈస్ట్లో బీజేపీకి అనుకూల పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అర్బన్ ఏరియాలో బీఆర్ఎస్ ఓటు బ్యాంక్ కూడా ఈసారి బీజేపీ వైపుకు మళ్లినట్టు పోలింగ్ పండితులు చెప్తున్నారు. వరంగల్ వెస్ట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నప్పటికీ ఈసారి ప్రభావం తక్కువగా పనిచేసినట్టు కనిపిస్తుంది. ఈ 2 నియోజకవర్గాల్లో ఇప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అది బీజేపీకి అనుకూలమైన అంశమైనట్టు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒకసారి వర్ధన్నపేట దగ్గరికి వెళ్దాం. వర్ధన్నపేట అసెంబ్లీ సెగ్మెంట్లో కాంగ్రెస్ నుంచి కేఆర్ నాగరాజు గెలిచారు. అయితే ఇది బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ సొంత నియోజకవర్గం కావటం రమేష్కు ప్లస్ పాయింట్గా మారింది. బీజేపీ హవా, మోదీ ప్రచారం ఆయన కలిసి వచ్చినట్టు పోలింగ్ తర్వాత జరిపిన మా అధ్యయనంలో తేలింది. ఒకసారి భూపాలపల్లి నియోజకవర్గం విషయానికి వద్దాం. భూపాలపల్లి అసెంబ్లీ సీట్లో కాంగ్రెస్ నుంచి గండ్ర సత్యనారాయణ గెలిచారు. ఈ సెగ్మెంట్లోనూ ఇప్పుడు అత్యధికంగా ఓట్లు పడ్డట్టు కనిపిస్తుంది. ఇది కూడా కాంగ్రెస్ అనుకూలమైన సీటు. అయితే లోక్సభ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు ప్రతి గడప గడపను టచ్ చేశారు. రామాలయ నిర్మాణ అంశాన్ని జనంలోకి బలంగా తీసుకువెళ్ళటం కనిపిస్తుంది. దీని ప్రభావం పోలింగ్పై కనిపించింది. మొత్తానికి పరిస్థితి బీజేపీకి అనుకూలంగా మారినట్టు కనిపిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.